అక్షర్ నీ బౌలింగ్ అత్యద్భుతం అనుకోకుండా వచ్చాడు, ఇరగదీశాడు. భారత్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ గెలవడానికి మంచి అవకాశం ఉన్నది ముత్తారేలోనే. సిరీస్ ఆరంభానికి ముందు చాలామంది విశ్లేషకుల మాట ఇది. అహ్మదాబాద్ రావడానికి ముందే చెన్నైలో ఓ అనూహ్య విజయాన్ని అందుకున్న ఇంగ్లీష్ జట్టు మొతేరా మనదేలేదు అన్న ఆశతో ఇక్కడ అడుగుపెట్టింది. గులాబీ బంతితో భారత జట్టును దెబ్బతీద్దామని ముగ్గురు స్పెషలిస్ట్ ఫేసర్లను తుది జట్టులోకి తీసుకుంది. ఫేస్కు అనుకూలించే పరిస్థితుల్లో ఆడడానికి మనకేం ఇబ్బంది అన్నట్లు టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకున్నాడు రూట్. కానీ ఇంగ్లీష్ జట్టు ఊహించేది ఒకటి జరిగింది ఒకటి. మొతేరా భారత్ స్పిన్నర్ల హవా కొనసాగింది. చెన్నైలో సాధించిన అనూహ్య విజయంతో స్ఫూర్తితో అహ్మదాబాద్లో అదే తీరు ఆటను భారత జట్టు కొనసాగించింది. గులాబీ బంతితో స్పిన్నర్లు ఇంగ్లీష్ జట్టును చిత్తు చేశారు. రెండో టెస్ట్ మాత్రమే ఆడుతున్న అక్షర్ ఆ జట్టును తన స్పిన్ మాయాజాలంతో దిమ్మదిరిగా షాక్ ఇచ్చాడు. అతనితో పాటు సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కూడా తన సహకారాన్ని అందించాడు. ఇంకేముంది, 50 ఓవర్లు కూడా కాకుండానే ఇంగ్లీష్ జట్టు 112 పరులకే కుప్ప కూలిపోయింది. అక్షర్ పటేల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 6/38 6 వికెట్లు 38తో ప్రత్యర్థికి దిమ్మదిగా షాక్ ఇచ్చాడు. పిచ్ స్పందించిన తీరు చూసి కోహ్లీ రెండు వైపులా స్పిన్తో ఇంగ్లాండ్పై దాడి చేయించాడు. అక్షర్ కాలితో మొదలుపెట్టిన తన బౌలింగ్ దాడి స్టోక్స్, పోప్, అర్చర్, లీచ్, బ్రాడ్ వరకు పెవిలం క్యూ కట్టేలా చేశాడు. చివరిగా ఫోక్స్ 12 అవుట్ చేసి తన టెస్ట్ కెరీర్ ఆరంభాన్ని అద్భుతం అనిపించాడు.